ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కృష్ణా జలాలపై ఇరిగేషన్ అధికారులు న్యాయ నిపుణులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. కేంద్రం జారీ చేసిన తాజా విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని కూడా నిర్ణయించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో మిగులు జలాల కేటాయింపుల్లో నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ పరిణామాలు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని భావించారు. ఇక రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని, ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్ లో ఉండగా గెజిట్ విడుదల చేశారని తెలిపారు. 2002కు ముందు చేసిన ట్రిబ్యునల్ కేటాయింపులను పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా కూడా దీనికి విరుద్ధంగా కేంద్రం విధి విధానాలు చేస్తుందని అధికారులు వివరించారు. దీంతో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ భేటీలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు న్యాయ నిపుణులు పాల్గొన్నారు.